తేని మున్నార్కి వచ్చాను నైట్. ఇప్పుడు మార్నింగ్ టైం 8 o'clock అయింది. సో మున్నార్ ఒక 2 డేస్లో మున్నార్ ప్లేసెస్ అన్ని కవర్ చేయాలని ప్లాన్ చేశా. సో ఇప్పుడైతే ఫస్ట్ మున్నార్లో టాప్ స్టేషన్ అనే ప్లేస్కి వెళ్తున్నా. ఇది మున్నార్ టౌన్ నుంచి 35 కిలోమీటర్స్ ఉంటుంది, అరౌండ్ 1 hour 20 minutes జర్నీ. బట్ ఆన్ ది వేలోనే ఇంకా చాలా ప్లేసెస్ కూడా ఉన్నాయి మనం మున్నార్లో కవర్ చేయాల్సినవి. సో ఫస్ట్ ఈ రూట్లో ఉన్న ప్లేసెస్ అన్ని కవర్ చేసి టైం ఏమైనా మిగిలితే ఇంకా ఏమైనా ఈరోజు చూసి మిగిలిన ప్లేసెస్ అన్నీ రేపు కంప్లీట్ చేసేస్తాను. సో ఇప్పుడైతే ఫస్ట్ టాప్ స్టేషన్కు బయలుదేరుతున్నాం. మున్నార్ అంటేనే టీ ఎస్టేట్స్. రోడ్డుకి ఎటు సైడ్ చూసినా మనకు మొత్తం కనుచూపు మేరలో మొత్తం టీ ఎస్టేట్సే కనిపిస్తాయి. ఈ రూట్లో మనకు వచ్చే ఫస్ట్ ప్లేస్ ఫోటో పాయింట్. ఇక్కడ ఏంటంటే కంప్లీట్ ఫోటోగ్రాఫర్స్ అందరూ ఉంటారు, ఈ టీ ఎస్టేట్స్ దగ్గర ఫొటోస్ తీసుకోవచ్చు. ఈ టీ తోటల్లో బుట్టలు అవి పట్టుకొని ఉంటారు కదా, సో అలాంటివన్నీ కూడా వీళ్ళు పెట్టింటారు ఫొటోస్ కోసము, మనం ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఎర్లీ కాబట్టి ఇంకా జనాలు ఫుల్ ఉన్నట్టు లేరు. అండ్ నెక్స్ట్ వచ్చే పాయింట్ వచ్చి ఎలిఫెంట్ పార్క్. ఎలిఫెంట్ సఫారీ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ చేయొచ్చు. ఒక ఎలిఫెంట్ పైన ఇద్దరు వెళ్ళొచ్చు, ఇద్దరికీ కలిపి 1200 ఛార్జ్ చేస్తారు. అలాగే ఎలిఫెంట్కి పైనాపిల్ ఫీడింగ్ కూడా చేయొచ్చు, 100 రూపీస్ ఇస్తే పైనాపిల్ బొట్టు ఇస్తారు. ఇలా నెక్స్ట్ వచ్చే ప్లేస్ టీ ఫ్యాక్టరీ. మనం టీ ఫ్యాక్టరీ లోపల విజిట్ చేసేకి ఉంటుంది ఇక్కడ, బట్ లోపల వీడియో అలో లేదన్నారు కాబట్టి నేను ఈసారికి అయితే స్కిప్ చేశాను. ఇంతకుముందు 2014లో వచ్చినప్పుడు ఆల్రెడీ చూసాను నేను ఈ ఫొటోస్, నేను అప్పుడు తీసినవి. లోపల మనకు ఇలా పాత వస్తువుల ఎగ్జిబిషన్ ఉంటుంది, అలాగే టీ ఎండ్ టు ఎండ్ టీ తయారు చేసే విధానం మొత్తం మనం చూడొచ్చు. సో ఇదైతే మిస్ కాకండి. ఈ రూట్లో నెక్స్ట్ వచ్చే ప్లేస్ మడుపెట్టి డ్యామ్. మన వెహికల్స్ డ్యామ్ పైన వెళ్తాయి, డ్యామ్ పైన రోడ్డు ఉంటుంది.
బోటింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ ఇష్టమైన వాళ్ళు బోటింగ్ చేయొచ్చు. ఇక్కడే కాదు, ఈ రూట్లో ఇంకా ముందు వెళ్ళే కొద్దీ చాలా బోటింగ్ పాయింట్స్ ఉన్నాయి. సో ఎక్కడైనా మనము బోటింగ్ చేసుకోవచ్చు. ఈ డ్యామ్ దగ్గరే బెలూన్ షూటింగ్ ఇలాంటివి ఉంటాయి. 10 షాట్స్కు 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది కూడా ట్రై చేయొచ్చు, థ్రిల్లింగ్ ఉంటుంది. మడుపెట్టి డ్యామ్ నుంచి ఇంకా ముందుకు వెళ్తే ఇలా చాలా ఉంటాయి బోటింగ్ సెంటర్స్. ఇంకాస్త ముందుకు వస్తే మనకు గ్రాస్ ల్యాండ్స్ వస్తుంది. ఈ ఒక్క ప్లేస్లోనే మనకు టీ ఎస్టేట్స్ కనిపించవు, మొత్తం కంప్లీట్ గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి. ఎలిఫెంట్ జోన్ అంటారు దీన్ని, ఎక్కువ ఎలిఫెంట్స్ తిరుగుతుంటాయి. ఇప్పుడైతే కనిపించలేదు కానీ రిటర్న్లో చూద్దాము. ఇది నా 2011 విజిట్లోని ఫోటో. నెక్స్ట్ ఎకో పాయింట్ వస్తుంది. కొడైకెనాల్లో చూసాం కదా ఎకో రాక్, అలాంటిదే ఇది ఎకో పాయింట్. మనం ఏం మాట్లాడినా రీసౌండ్ వినిపిస్తుంది. ఇక్కడ చూద్దాము. ఇక్కడ రెగ్యులర్ బోటింగ్తో పాటు కయాకింగ్ ఉంటుంది, అలాగే తెప్పల్లో కూడా బోటింగ్ చేయొచ్చు. ఇక్కడ అందరూ అడుగుతుంటారు నన్ను ఎందుకు రోడ్ ఎక్కువ కవర్ చేస్తావని. సో దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి ప్లేసెస్లో రోడ్ జర్నీనే చాలా బాగుంటుంది, అదే బాగా మనం ఎంజాయ్ చేయొచ్చు, జర్నీ అండ్ నేచర్. సో ఎప్పుడైనా ఏదైనా ఇలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు ఎన్ని ప్లేస్ కవర్ చేసామని కాకుండా ఎలా మనం నేచర్ ఎంజాయ్ చేసామనేది చూడండి. నెక్స్ట్ కుండాలా అని ఇంకో డ్యామ్ వస్తుంది. సో ఈ రూట్లో అన్ని ప్లేసెస్ అయిపోయాయి, ఫైనల్ డెస్టినేషన్ రీచ్ అయిపోయాం, టాప్ స్టేషన్. మెయిన్ రోడ్ నుంచి కాస్త లోపలికి నడిచి వెళ్లాల్సి ఉంటుంది. యాక్చువల్లీ ఈ ప్లేస్ ఉన్నది తమిళనాడు, బట్ మన మున్నార్ వచ్చి కేరళ. సో ఇది ఆల్మోస్ట్ ఆ బార్డర్ ఏరియాలో ఉంటుంది ఈ ప్లేస్. సో ఇక్కడే మనకు ఫస్ట్ ఎంటర్ అవుతూనే వాచ్ టవర్ వ్యూ పాయింట్ ఉంటుంది. మనం వెళ్ళే టయానికి ఆ మేఘాలు ఆ ఫాగ్ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి మనకు వ్యూ దొరుకుతుంది. ఒకరికి కంప్లీట్ క్లీన్ వ్యూ దొరకచ్చు, కొందరికి ఏం కనిపించకపోవచ్చు ఫాగ్ వల్ల. ఇంతటితో అయిపోలేదు ఇక్కడ, ఇది జస్ట్ వాచ్ టవర్ మాత్రమే. ఇక్కడ నుంచి మళ్ళీ మనం డౌన్ హిల్
నడుచుకుంటూ కిందికి వెళ్ళాల్సి ఉంటుంది. మొత్తం ఈ ఏరియా వ్యూ అంతా చూడాలంటే ఇది హాఫ్ వే పాయింట్ నుంచి వ్యూ. ఇంకా వెళ్ళొచ్చు ముందుకు, మనకు ఆ ఎడ్జ్ కొండ ఎడ్జ్ కనిపిస్తుంది కదా, అక్కడి వరకు వెళ్ళొచ్చు మనం. ఈ గుర్రం కనిపిస్తుంది కదా, అది రెస్ట్ తీసుకునే ప్లేస్ చూడండి. కట్టెలతో ఎంత బాగా కట్టారో. సో ఇంతటితో ఈ రూట్లో ఉన్న ప్లేసెస్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ మున్నార్ టౌన్కి రిటర్న్ వెళ్ళిపోదాం. 35 కిలోమీటర్స్. యా, ఇందాక చూస్తాం కదా గ్రాస్ల్యాండ్స్, ఇప్పుడు చూడండి ఎలిఫెంట్స్ వచ్చాయి. బట్ దగ్గరికి రాలేదు కానీ దూరం నుంచైనా కనిపిస్తున్నాయి ఎలిఫెంట్స్ అయితే. మున్నార్కు వచ్చి లంచ్ చేసేసరికి ఆల్మోస్ట్ 3:00 అయింది. ఇప్పుడు నేను నెక్స్ట్ వెళ్తున్న ప్లేస్ అట్టుకాడు వాటర్ఫాల్. మున్నార్ టౌన్ నుంచి 8 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. బట్ ఇది కాస్త రిస్కీ ఉంటుంది డ్రైవ్. ఇక్కడ చాలా చాలా నేరో రోడ్స్ ఉంటాయి. ఏమైనా వెహికల్స్ ఆపోజిట్ వచ్చినా కూడా క్రాసింగ్ కూడా కొన్ని చోట్ల చాలా కష్టమైపోతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ప్లేస్కి వెళ్ళేటప్పుడు. ఇక్కడే కానీ పార్కింగ్ కూడా ఉండదు. దొరికిన ఏకైక పార్కింగ్ ప్లేస్ ఇదే. నాకు మహా అంటే ఒక కార్ పెట్టుకోవచ్చు అంతే. ఇక్కడ ఒక కేఫ్ ఉంటుంది. ఆ కేఫ్లోకి వెళ్తేనే మనకి వాటర్ఫాల్కు కరెక్ట్ వ్యూ మనకు దొరికేది ఆ కేఫ్లో నుంచే. ఈ వాటర్ఫాల్ ఫ్లో అయ్యే దాని మీదే బ్రిడ్జ్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ పై నుంచి వ్యూ ఇది. మన వెహికల్స్ కూడా ఈ బ్రిడ్జ్ పై నుంచే వెళ్తాయి.
అట్టుకాడు ఫాల్స్ కంప్లీట్ అయినాక మనకు ఈ రూట్లో మెయిన్ రోడ్కి వెళ్ళాక కాస్త డివియేషన్ తీసుకుంటే వచ్చే ప్లేస్ కలారి క్షేత్ర అని ఒక ప్లేస్ వస్తుంది. ఇక్కడ డైలీ కేరళ ఫేమస్ డ్యాన్స్ కథకళి అండ్ కలారిపట్టు అనే కత్తి విద్య ఉంది కదా, సో దాని ప్రదర్శన జరుగుతాయి. అక్కడికి వెళ్తున్నా ఇప్పుడు నేను. వెళ్ళే దారిలో మనకు టాటా టీ ప్యాకేజింగ్ యూనిట్ ఉంటుంది, అవుట్లెట్ కూడా ఉంటుంది. టీ పర్చేస్ చేయాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. ఇది కలారి క్షేత్ర. ఎవ్రీడే 5 to 6 కథకళి పర్ఫార్మెన్స్ ఉంటుంది అండ్ 6 to 7 కలారిపట్టు పర్ఫార్మెన్స్ ఉంటుంది. నేనైతే కథకళి పర్ఫార్మెన్స్కి వెళ్తున్నాను. ఇది 1 అవర్ ఉంటుంది కాబట్టి కంప్లీట్ వీడియో ఇక్కడ చూపించే కాదు, బట్ సపరేట్ ఓన్లీ కథకళి నేను సపరేట్ వీడియో నెక్స్ట్ పెడతాను. అయిపోయాక ప్రతి ఒక్కరికి ఫోటో సెషన్ కూడా కాస్త టైం ఇస్తారు. ఆ పర్ఫామ్ చేసిన వాళ్ళతో మనం ఫొటోస్ తీసుకోవచ్చు. సో దాట్స్ మున్నార్ డే 1. నెక్స్ట్ వీడియోలో మున్నార్ డే 2లో ప్లేసెస్ చూపిస్తా. అవి మాత్రం ఇలాంటి రెగ్యులర్గా మనం చూసే ప్లేస్ కాదు, చాలా చాలా పర్టికులర్ అండ్ డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి అవి. నెక్స్ట్ వీడియోలో మీరు చూడబోయేవి. సో స్టే ట్యూన్డ్, సీ యూ ఫర్ నౌ, బై అండ్ thank you for watching.